हाई हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल नेनु मी स्वाति फ्रेंड्स मनम क्यारेट फेशियल इंट्लोने एला अनेदी वीडियोलो चूद्दाम सो फ्रेंड्स पार्लर की वेल्ली मनम फेशियल चेंजुकुंटे कोंतमंदिकी आ फेशियल सेट अवुतायी कोंतमंदिकी सेट अवकपोवच्चु एंदुकंटे अंदुलो उंडे कोन्नि केमिकल्स वल्ल फेस मीद पिंपल्स कानी इंका एमैना साइड एफेक्ट्स कानी वच्चे चांसेस अनेवि उन्नायन्नमाट सो ई इप्पुडु नेनु मीकु चेप्पबोये ई फेशियल इंट्लोने चेसुकुंटे चाला बेटर रिजल्ट्स अनेवि वस्तायंडि फेस लो चाला ग्लो वस्तुंदि अलागे एलांटि साइड एफेक्ट्स अनेवि उंडवु एंदुकंटे मनम अन्नी कूडा इंट्लो दोरिके नेचुरल इंग्रीडियंट्स तोटि ई फेशियल अनेदि चेसुकुंटुन्नाम सो इप्पुडु मनमु क्यारेट फेशियल एला चेसुकोवाली अनेदि वीडियोलो चूद्दाम सो फ्रेंड्स वीडियो स्टार्ट चेयडानिकि मुंदु నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్సింగ్ అండి క్లెన్సింగ్ కోసం మనము ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ రోజ్ వాటర్ తీసుకోవాలి సో పాలు కూడా తీసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ రోజ్ వాటర్ తీసుకుంటున్నానండి మీరు మీ ఇంట్లో పాలు కనుక ఉంటే పాలతోటి ఫేస్ అంతా క్లీన్ చేసుకోవచ్చు సో అందులో ఒక కాటన్ బాల్ తీసుకొని మన ఫేస్ మొత్తం క్లీన్ చేసుకోవాలి సో ఇలా చేయడం వల్ల మన ఫేస్ మీద ఉన్న డర్ట్ కానీ ఇంకా డస్ట్ కానీ అంతా కూడా రిమూవ్ అయిపోయి ఫేస్ అంతా కూడా క్లీన్ అవుతుంది సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వచ్చేసి ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి ఈ ఫేషియల్ కోసం అది దానికోసం ఒక క్యారెట్ తీసుకోవాలి క్యారెట్ తీసుకొని దాన్ని నీట్గా పైనంతా కూడా పీల్ చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పీసెస్గా కట్ చేసుకొని ఆ పీసెస్ అన్నీ కూడా మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో నేను మీకు ఆ ప్రాసెస్ చూపించలేదు ఇక్కడైతే క్యారెట్ పేస్ట్ ప్రిపేర్ చేసేసాను సో చూసారు కదా ఇప్పుడు మనము ఇందులో నుంచి జ్యూస్ సెపరేట్ చేయాలండి అంటే రసం ఉంటుంది కదా క్యారెట్ రసం దాన్ని మనము ఈ పేస్ట్లో నుంచి క్యారెట్ రసం అంతా కూడా సెపరేట్ చేసుకోవాలి సో మీరు కంటైనర్ అంటే మనకు ఉంటుంది కదా వడపోసుకునేది టీ వడపోసుకునేది అలాంటివి వాటితోటి మీరు సెపరేట్ చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ చేతితోటే పిండేస్తున్నాను అన్నమాట అది అంత గట్టిగా ఉండదు కాబట్టి చూసారా నేను పిండేస్తే జ్యూస్ ఎలా వచ్చేస్తుందో సో అలా నేను పిండేస్తున్నానండి పిండేసుకొని జ్యూస్ సెపరేట్ చేసేసుకుంటున్నాను సో చూసారు కదండి ఇలా మొత్తం క్యారెట్ జ్యూస్ ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట జ్యూస్ తీసుకున్న తర్వాత మనము ఆ పేస్ట్ ఉంటుంది కదా దాన్ని పారేయకుండా ఒక బౌల్లో పక్కన పెట్టేసుకొని ఉంచుకోవాలి సో ఇది కూడా మనకి నెక్స్ట్ యూజ్ అవుతుంది అది కూడా మీరు ఇప్పుడు వీడియోలో చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మన సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ అండి సో స్క్రబ్బింగ్ కోసం మనము ఒక బౌల్ తీసుకోవాలి బౌల్ తీసుకున్న తర్వాత అందులో మనము ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా సో జ్యూస్ తీసేసిన తర్వాత మిగిలిపోయిన పేస్ట్ ఉంది కదా సో అదైతే ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ బాదం పౌడర్ అన్నమాట సో బాదం పప్పులు గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా పౌడర్ లాగా అయిపోతుంది అన్నమాట సో అదైతే ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే ఇందులో ఇంకా మనము థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలు అన్నమాట సో పాలు వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకున్న తర్వాత ఇవి మూడు బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక స్క్రబ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇలా మిక్స్ చేసుకోవాలండి మొత్తం దగ్గరగా అయ్యేదాకా కూడా మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్ స్క్రబ్ ప్రిపేర్ అయిపోయింది కదా సో ఇప్పుడైతే ఇది మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి సో దీన్ని చాలా స్మూత్గా మనము ఫేస్కి అప్లై చేసుకోవాలన్నమాట ఎక్కువగా రబ్ చేయకూడదు చాలా స్మూత్గా అప్లై చేసుకొని స్మూత్గా మసాజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి సో ఇందులో అయితే మనము క్యారెట్ యూజ్ చేశాం కదండి సో క్యారెట్లలో విటమిన్ సి ఇంకా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయన్నమాట సో ఇవి మన స్కిన్ని మెరిసేలా చేస్తాయండి ఇంకా అలాగే క్యారెట్ యాంటీ ఏజింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తుందండి ఇంకా క్యారెట్లలో బీటా కెరోటిన్లు విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే ఎక్కువగా ఉంటాయన్నమాట సో ఇవి మన బాడీకి ఎనర్జీని ఇవ్వడంతో పాటు మన స్కిన్కి మెరుపును కూడా ఇస్తాయండి క్యారెట్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ కానీ ఇంకా అలాగే పింపుల్స్ కానీ ఇంకా ట్యాన్ కానీ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది ఫేస్
చాలా క్లీన్గా ఇంకా నీట్గాను కూడా అవుతుందన్నమాట. సో మనమైతే సెకండ్ యూస్ చేసినది ఇంగ్రీడియంట్ వచ్చేసి బాదం కదండి. సో బాదం వల్ల మనకి ఏంటంటే మన స్కిన్ గ్లో అవుతుంది, అలాగే ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఇంకా మనము బాదం యూజ్ చేయడం వల్ల మన ఏజింగ్ లక్షణాలు అనేవి కూడా తగ్గుతాయన్నమాట. అలాగే ఇది ఒక న్యాచురల్ మాయిశ్చరైజర్ లాగా యూజ్ అవుతుందండి, ఎందుకంటే బాదంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అలాగే మన చర్మానికి డ్యామేజ్ కలిగించే ఫ్రీ రాడికల్స్తో ఈ బాదం అనేది పోరాడుతుందన్నమాట. సో అలాగే ఇందులో ఉండే విటమిన్ ఈ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ మన స్కిన్లో ఫైన్ లైన్స్ ఇంకా ముడతలను కూడా రాకుండా చేస్తుంది. ఇంకా బాదం యూజ్ చేయడం వల్ల ఈ ఎండ నుంచి వచ్చే యూవీ రేస్ నుంచి మన స్కిన్ పాడవకుండా కాపాడటానికి ఇందులో ఉన్న విటమిన్ ఈ చాలా గ్రేట్గా హెల్ప్ అవుతుంది. ఇంకా మన స్కిన్ని చాలా హెల్దీగా కూడా చేస్తుందండి. బాదంలో ప్రోటీన్స్ విటమిన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో వీటి వల్ల ఏంటంటే మనకి డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా, సో అవైతే చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే మన స్కిన్ని చాలా హెల్దీగా ఉంచడంలో ఇవి చాలా హెల్ప్ అవుతాయి అనమాట. సో బాదం అనేది ఫ్రెండ్స్ ఈ స్క్రబ్లో మనం వచ్చేసి లాస్ట్ యూజ్ చేసిన ఇంగ్రీడియంట్ అయితే పాలండి. సో పాల వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. సో పాలు మనకి ఒక యాంటీ ఏజింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తాయి, అలాగే న్యాచురల్ మాయిశ్చరైజర్ లాగా కూడా యూజ్ అవుతాయి, ఒక క్లెన్సర్ లాగా మన ఫేస్ని క్లీన్ చేస్తాయి అన్నమాట. ఇంకా మన ఫేస్ మీద ఉన్న దట్నంతా కూడా రిమూవ్ చేసేసి చాలా బాగా ఫేస్ని గ్లో అయ్యేటట్టుగా చేస్తాయన్నమాట. అలాగే ఇది పాలు ఒక మనకి ఒక సన్ స్క్రీన్ లోషన్ లాగా కూడా యూజ్ అవుతాయండి. ఈ పాలు యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఫెయిర్నెస్ అనేది పెరుగుతుందన్నమాట. సో ఇలా ఈ స్క్రబ్ మనము ఒక 5 మినిట్స్ వరకు స్క్రబ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక 15 to 20 మినిట్స్ అలా ఉంచేసుకోవాలండి. ఉంచిన తర్వాత ఫేస్ అనేది వాష్ చేసేసుకోవాలి. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఫేస్ మసాజ్ అండి. ఈ ఫేస్ మసాజ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో ఇంతకుముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారెట్ జ్యూస్ ఉంది కదా, సో అదైతే 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అలాగే ఇందులో మనము పాల మీద మీగడ ఉంటుంది కదా, సో ఆ పాల మీద మీగడ 1/2 టీ స్పూన్ తీసుకోవాలి. ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి హనీ అండి, తేనె అనమాట. సో తేనె అయితే 1 స్పూన్ తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత ఈ 3 ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. సో మీగడ తొందరగా కలవదు కాబట్టి బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ బాగా దగ్గరగా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఈ క్రీమ్ని వచ్చేసి మనము ఫ్రిడ్జ్లో 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో డైలీ మార్నింగ్ మనము ఈ క్రీమ్ తోటి మసాజ్ చేసుకుంటే మన ఫేస్లో చాలా గ్లో వస్తుందన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మన మసాజ్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. సో నేనైతే ఫేస్కి మసాజ్ చేసుకుంటున్నాను. ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే మన బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మన స్కిన్ హెల్దీగా అవుతుందండి. ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల ముడతలు కానీ ఇంకా ఫైన్ లైన్స్ ఇవి కానీ కనిపించవన్నమాట. ఫైన్ లైన్స్ ఫార్మేషన్ని తగ్గించి ముడతల్ని కూడా తగ్గిస్తుందన్నమాట. అలాగే కంటి చుట్టూ నోటి చుట్టూ ఉన్న చర్మంపై ముడతలు కానీ ఫైన్ లైన్స్ కానీ కనిపించకుండా చేస్తుంది మసాజ్. ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మన స్కిన్కి కొల్లాజన్ పర్సంటేజ్ని తగ్గకుండా కాపాడుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే మన స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చెక్ పెట్టేసేయవచ్చు. మసాజ్ వల్ల మన స్కిన్లోని ఎలాస్టిసిటీ పెరుగుతుందండి. సో దానివల్ల ఏంటంటే మన స్కిన్ చాలా బిగుతుగా అలాగే యవ్వనంగా కూడా కనిపిస్తుంది. మసాజ్ వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే కళ్ళ కింద బ్యాగ్స్ని అలాగే డార్క్ సర్కిల్స్ని అన్నీ కూడా తగ్గించుకోవచ్చు. ఇంకా మసాజ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ డిటాక్సిఫై చేస్తుందండి. సో అంటే ఏంటంటే మన చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన దుమ్ముని ధూళిని అలాగే టాక్సిన్స్ని తొలగించుకొని మనం మొటిమలు రాకుండా కూడా కాపాడుకోవచ్చు. మసాజ్ చేసుకోవడం వల్ల మన ఫేస్ పైన ఉన్న చర్మం కాంతివంతంగా అలాగే యవ్వనంగా కూడా తయారవుతుందండి. ఇంకా ఫేషియల్ మసాజ్ వల్ల మనకి చర్మంలోని కాంతి అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా అండి, మసాజ్ చేసుకోవడం వల్ల కూడా ఎన్ని బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయో. సో మీరు కూడా తప్పకుండా డైలీ మసాజ్ అనేది చేసుకోవడానికి ట్రై చేసేయండి. సో ఇప్పుడైతే మనము నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన 4th స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్ అండి. సో ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా 1 బౌల్ తీసుకొని 2 స్పూన్స్ క్యారెట్ జ్యూస్ తీసుకోవాలి, అలాగే 1 స్పూన్ రైస్ ఫ్లోర్ అన్నమాట. సో రైస్ ఫ్లోర్ వేసుకోవాలి, అలాగే 1 స్పూన్ వచ్చేసి ముల్తానీ మట్టి వేసుకోవాలి.
అవి త్రీ ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట. సో నాకైతే ఇక్కడ జ్యూస్ సరిపోలేదు కాబట్టి క్యారెట్ జ్యూస్ ఇంకా కొంచెం పోసుకొని నేను మిక్స్ చేసుకుంటున్నాను. మీరు మీకు కావాల్సిన క్వాంటిటీలో మీకు సరిపోయేటట్టుగా ప్రిపేర్ చేసుకోండి ప్యాక్. సో ఇలా బాగా మిక్స్ అయ్యేటట్టుగా త్రీ ఇంగ్రీడియంట్స్ కలిసేటట్టుగా ప్యాక్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ అయిపోయింది కదా, ఇప్పుడు నేనైతే ఫేస్కి అప్లై చేసుకొని చూపిస్తాను. ఇక్కడ ఫేస్కి మసాజ్ చేసుకున్నాం కదండి మసాజ్ క్రీమ్ తోటి, సో దాన్ని అలాగే ఉంచుకోవాలి, వాష్ చేసుకోకూడదు అనమాట. సో అలా ఉంచేసుకొని దాని మీదే ఈ ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవాలి. సో నేనైతే ఫేస్ ప్యాక్ వేసేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ మనం ఈ ఫేస్ ప్యాక్లో యూజ్ చేసిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యారెట్ జ్యూస్ అండి. సో క్యారెట్ జ్యూస్ వల్ల మన ఫేస్కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది ఈ వీడియోలోనే మనం తెలుసుకున్నాం కదా. అలాగే సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బియ్యపు పిండి అండి, అంటే రైస్ ఫ్లోర్ అనమాట. సో రైస్ ఫ్లోర్ వల్ల కూడా మన స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో అవేంటో ఇప్పుడు చూద్దాం. మన స్కిన్ని క్లీన్గా చేస్తుందండి, అలాగే పింపుల్స్తో కూడా పోరాడుతుంది, స్కిన్ అందంగా తయారయ్యేలా చేస్తుంది అన్నమాట. మన ఫేస్కి న్యాచురల్ గ్లో అందిస్తుందండి ఈ రైస్ ఫ్లోరు. అలాగే మన స్కిన్ను చాలా బ్రైట్గాను అలాగే ఎఫెక్టివ్గాను మార్చడంలో ఈ రైస్ ఫ్లోర్ అనేది బాగా పనిచేస్తుంది. మన స్కిన్లో డార్క్ సర్కిల్స్ని నివారిస్తుందండి, అలాగే సన్ ట్యాన్ని కూడా రిమూవ్ చేస్తుంది అన్నమాట. ఫేస్ మీద ఉన్న సన్ ట్యాన్ కూడా రిమూవ్ చేస్తుంది. సో రైస్ ఫ్లోర్ యూస్ చేయడం వల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా మనము యూస్ చేసిన థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ముల్తానీ మట్టి అండి. ముల్తానీ మట్టి గురించి ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. సో దానివల్ల మన స్కిన్ బ్రైట్ అవుతుంది, అలాగే క్లీన్ అవుతుంది, ఇంకా ఫేస్ మీద ఉన్న ఆయిల్ని మొత్తం కూడా పీల్ చేస్తుంది, ఇంకా చర్మ రంధ్రాల్లో క్లాగ్ లేకుండా చూస్తుందండి, మన స్కిన్కి పిహెచ్ లెవెల్స్ని కరెక్ట్గా ఉండేలా చేస్తుంది, అలాగే మొటిమల్ని మాయం చేస్తుంది అన్నమాట. మన మొటిమల వల్ల ఏర్పడిన గుంటలు అలాగే ఇంకా డార్క్ స్పాట్స్ అవి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఈ ముల్తానీ మట్టి తొలగిస్తుంది. ఇంకా మన స్కిన్ని చాలా సాఫ్ట్గా కూడా చేస్తుందండి. డార్క్ స్కిన్తో బాధపడే వారికి ఈ ముల్తానీ మట్టి బాగా ఉపయోగపడుతుంది. ఇది మరీ తెల్లగా మారకున్నా కూడా మన స్కిన్ని చాలా బ్రైట్గా ఉంచేందుకు ఇది బాగా యూజ్ అవుతుందండి. అలాగే మన స్కిన్ మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ని మొత్తం కూడా రిమూవ్ చేస్తుందన్నమాట. సో చూసారు కదా మనం యూజ్ చేసిన ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. ఫ్రెండ్స్ ఇలా ప్యాక్ మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత ఇలా ఎండిపోయింది చూసారా, ఇలా డ్రై అయ్యే వరకు ఉంచుకోవాలండి. ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఫేస్ మొత్తం కూడా వాష్ చేసేసుకోవాలి. సో కూల్ వాటర్ తోటండి, చన్నీళ్ళతోటి ఫేస్ వాష్ చేసుకోవాలి. నేను వాష్ చేసుకొని వచ్చి మీకు చూపిస్తాను. సో నేను ఫేస్ అయితే వాష్ చేసేసుకున్నాను చూసారా, నాకైతే ఎలాంటి పింపుల్స్ లేవండి. సో డార్క్ సర్కిల్స్ కూడా తగ్గినాయి చూస్తున్నారు కదా, డార్క్ సర్కిల్స్ నాకు కొంచెం డార్క్ సర్కిల్స్ ఉంటాయండి. సో అవి కూడా రిమూవ్ అయిపోయినాయి అన్నమాట, చాలా బ్రైట్గాను అలాగే చాలా క్లీన్గా నీట్గాను అయ్యింది. సో ఏ ప్యాక్ అయినా కూడా అప్పటికప్పుడు కంటే కూడా, అంటే అప్పటికప్పుడు అంత అనిపించదు కానీ నెక్స్ట్ డే గ్లో ఎక్కువగా వస్తుందండి. సో ఇవన్నీ కూడా హోమ్ రెమెడీసే కాబట్టి మనం చాలా హ్యాపీగా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి చాలా హ్యాపీగా మనం యూజ్ చేసేసుకోవచ్చు. సో ఇలా మన ఇంట్లో దొరికే వస్తువులతోటి మనము ఇలాంటి ప్యాక్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే మనకి మన స్కిన్కి కూడా హెల్తీగా ఉంటుంది, అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా చాలా న్యాచురల్ గ్లో అనేది ఉంటుందన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ఈ ఫేషియల్ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఇంకా షేర్ చేసేసేయండి, మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. సో మరొక మంచి వీడియోతోటి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బై.